బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీచర్స్ పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చదివిస్తున్నారంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. లక్షల జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్ లో మీ పిల్లలను ఎందుకు చదివించడం లేదంటూ కూడా నారాయణ స్వామి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి కూడా బాధించే డెసిషన్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు రెండున్నర సంవత్సరంలో. అందులో టీచర్లు అంటే చాలా పవిత్రమైన వృత్తికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ యొక్క కష్టాలని ఒక మెమరాండం రూపంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ ఉద్యోగులు అనేవాళ్ళు కూడా వాళ్ళు మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు రెచ్చగొట్టినారు, ఏ పార్టీ రెచ్చగొట్టిందని నేను చెప్పదలుచుకోలేదు. కానీ దారుణంగా మాట్లాడడం కూడా జరిగింది. టీచర్ల యొక్క కోరికలను నేను తప్పుగా పట్టట్లేదు. కానీ ఏ టీచరు తన బిడ్డల్ని వాళ్ళ సొంత స్కూల్లో చదివిస్తున్నారో చెప్పమని చెప్పండి. వీళ్ళు 1-2 లక్ష రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నా 10,000-20,000 రూపాయలు ఇచ్చే ప్రైవేట్ స్కూల్లో పోయి తీసుకుని చేరుస్తూ ఉన్నారు. వాళ్ళకి మనస్తత్వం ఉందో లేదో ఒక తూరి అడగండి.